అధికారంలో రావటం కోసం ఎన్ని అవాస్తవాలు చెప్పాడో సాక్ష్యాధారాలతో సహా ఆరోజు సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టేట్మెంట్లు అలాగే ఇందాడు అచ్చెన్నాయుడు గారు చూపించిన పెన్ డ్రైవ్లో ఆయన సాక్షి టీవీలో వచ్చినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని ఎందుకంటే ఇంకో మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తూ ఉంది ఏప్రిల్లో ఎన్నికల తేదీ ఖరారు ఉంది ఇటువంటి సమయంలో ప్రజలందరూ ఒక్కసారి ఈ మోసకారి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాల్ని నమ్మి ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తూ ఇన్ని హామీలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వల ఎవరు ఇవ్వనటువంటి అలవి కానటువంటి హామీలు కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు దాదాపు అరవై వేల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారాలేశాడు ఇసుకను ఉచితంగా ఇస్తా అన్నాడు ఇసుకని మాఫియా చేసి దాదాపు లక్ష కోట్లు కొట్టేశాడు మైనింగ్ మంత్రి వాళ్ళ మైన్స్ అన్నింటిని కూడా అతను గుప్పెట్లో పెట్టుకొని పారదర్శకమైనటువంటి మైనింగ్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఎక్కడికక్కడ మైన్లన్నింటిని కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కొట్టేసినటువంటి సందర్భం ఇవన్నీ మేం చెప్పినాయిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలే ఇవాళ పుస్తక రూపంలో పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు అందజేస్తూ ఉన్నాం వాస్తవాలన్నింటినీ పాత్రికేయ మిత్రులందరూ కూడా దీన్ని ప్రజలకి అందించే ప్రజలకి చేరవేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంత మోసగాడు ఇంత మోసకారి ప్రభుత్వం అటేపు అన్ని రకాలుగా అమరావతిని రాజధానిని ఇక్కడే కొనసాగిస్తానని అసెంబ్లీలో చెప్పి ఇవాళ మూడు రాజధానులు మూడు ముక్కలాటలు మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కథ అటేపు రాజధాని అని చెప్పి విశాఖపట్నంలో వేల ఎకరాల భూములు కొట్టేసినటువంటి విధానం కానీ పరిశ్రమలు ఇతని దెబ్బకి జనాలు వెళ్ళిపోయినటువంటి విధానం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసి యువతని నిర్వీర్యం చేసినటువంటి దానం ఎన్నిట్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇతను చేసినటువంటి మోసాన్ని ప్రజలకి తెలియజేస్తాం ఇంత అత్యంత మోసకారి భారతదేశ రాజకీయ చరిత్రలో లేడు అత్యధికమైనటువంటి అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాల్ని అతని మాటల రూపంలోనే ప్రజల్లో తీసుకెళ్తానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ రేపు పూర్తి స్థాయిలో ఇచ్చే మేనిఫెస్టో కానీ గతంలో చెప్పినటువంటి సూపర్ సిక్స్ కానీ చెప్పినవి అమలు చేసేది తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉంది